ఎన్నికల సభలో కానివ్వండి లేకపోతే మిగతా సభల్లో కానీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అదే విధంగా కొంతమంది అందరూ కలిసి ఈ తోడేళ్ళన్ని కలిసి నా మీద దాడికి దిగుతున్నాయి, నన్ను వంటరి చేయాలని చూస్తేనే నాకు ప్రజలందరూ అండగా ఉన్నారు అనేటువంటి చెప్పేటువంటి మాటలకి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు కూడా ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీలు రాజకీయంగా కలవటం వేరు, రాజకీయ విమర్శలు చేయటం వేరు. దాంట్లోకి ఇప్పుడు షర్మిల వచ్చి చేరారు ఇంకొక రాజకీయ పార్టీలోకి, ఇప్పుడు సునీత రెడ్డి ఉన్నారు, నిన్న పీకే లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, అంటే ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు ప్రయోగిస్తున్నాడు తన బలం చాలక. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి వీళ్ళందరూ దాడి చేస్తున్నా అనేటువంటి సింపతి వచ్చేటువంటి విధంగా వ్యవహరించేటువంటి విధంగానే ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఒక్క పాయింట్ లో సునీత రెడ్డి గారు వాళ్ళు డిఫెన్స్ లో పడేదానికి అవకాశం ఉంటుందండి. అది ఏంటి అని అంటే ఇప్పుడు ఏమైనా సుజాత గారన్నా లేకపోతే ఇంకో వాళ్ళన్నా కూడా ఎప్పుడైతే దత్తగిరిని వెనకేసుకొచ్చినటువంటి సందర్భం, తెలుగుదేశం పార్టీకి దత్తగిరిని వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముందండి, సునీత రెడ్డికి అయినా సరే దత్తగిరిని వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది, దీంట్లో ఈ విషయంలో డిఫెన్స్ లో పడతారు. ఇప్పుడు వాదన ఏ వాదన కరెక్ట్, సునీత రెడ్డి భర్త వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం మూడో భార్యో ఎవరో రెండో భార్యో ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ అబ్బాయి ఎవరో గొడ్డోడు ఉండట, ఆయనకి రాజకీయ వారసత్వం ఇస్తారు లేకపోతే ఆస్తులు పంచుతారు, ఇలాంటి వాదన కూడా బలంగా ముందుకు తీసుకొస్తున్నారు కదా, దేని నమ్మాలి అనేటువంటిది జనంలో అయితే డైలమా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన బలంగా తీసుకొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సునీత రెడ్డి ద్వారాగా లేకపోతే మిగతా దత్తగిరి ద్వారా కానీ మిగతాగా ఈ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలను టార్గెట్ గా చేసి ఒక వాదనని ప్రచారాన్ని బయటకు తీసుకొస్తుంది, కాబట్టి దానికి వాళ్ళు విరుగుడుగా ఈ విధమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వాదనని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకటి నిజం, జనం మాత్రం ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా అస్సలు పరిగణించలేదు, అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగమైంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, డెవలప్మెంట్ లేదు, వీళ్ళు వస్తే భారాలు ఉంటాయి, వీళ్ళు వస్తే ప్రజలకు నష్టము, ఈ విషయాలు చెప్పగలిగితే ప్రతిపక్ష పార్టీలకు లాభం. అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడితే వాళ్ళకి టైం వేస్ట్, ప్రజలు దీనికి కనస్తారు. రైట్, ఒకసారి డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ నెక్స్ట్ వారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ గారు, అయిపోయిన వ్యవహారాన్ని భుజాన్ని ఎత్తుకోవటం, సునీతా రెడ్డి గారి భుజం మించి తుపాకీ పేల్చడం వల్ల తెలుగుదేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు అంటారు. అంశాలు లేక తెలుగుదేశం వివేక హత్యని తెర మీదకి తీసుకురావటం, దాన్ని ఇంకా సాగదీయటం, అదేదో సీరియల్ టీవీ సీరియల్స్ మాదిరి ఇంకా సాగతీస్తూ ఉండటం జనాలకు ఎక్కుతుందా అంటే ఎక్కదు అంటున్నారు కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు? ముందుగా మీకు 99 టీవీ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, ప్రత్యేకించి కృష్ణాంజనేయులు గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇది ఏంటంటే, ఇది తెలుగుదేశం దీన్ని టేకప్ చేస్తుందా లేకపోతే ముఖ్యమంత్రి గారి మీడియా కూడా దీన్ని టేకప్ చేసిందా? ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ రాయటము, పేజీలకు రాయటము, ఫుల్ పేజీలు దానిపైనే పెట్టడము, వివేకానంద రెడ్డి హత్య కేసు. ఇదేంటంటే, అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే, కృష్ణాంజనేయులు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, అభివృద్ధి సంక్షేమం ఇవి ప్రధాన అంశాలుగా ప్రజల ముందు ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత గురించి ప్రతి మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ విలువలు విశ్వసనీయత కిందకే వస్తుంది. ఇది కూడా ఏది, ఏ రెండు హత్య కేసులు, హత్యా యత్నం మనం చూసాం లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా ఇదే, ఈ రెండు ఎపిసోడ్లే, ఏది వివేక హత్య కేసు, కోడికత్తి కేసు, మళ్ళా ఈ ఎన్నికలకు ముందు కూడా 40 రోజుల ముందు కూడా ఈ రెండు వచ్చేసాయి ఆల్రెడీ కూడా. వీటి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది అది ప్రజల మీద పడుతుంది అనే ఒక ముద్ర. వీటి ఇంపాక్ట్ లేదు అనుకుంటే మరి ఇవాళ సాక్షి మీడియా దీనిపైన ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక తెలుగుదేశమే కాదు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటంటే బాధితులు ఒకవైపు ఉన్నారు, బాధించిన వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బాధితులకు బాధించిన వాళ్ళకి మధ్య ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొందన్నమాట. ఇక్కడ ఎవరు బాధితులు అనేది చూస్తే పర్సెప్షన్స్ మారుతాయి.
జగన్మోహన్ రెడ్డి తానే బాధితుడిగా చెప్పుకుంటాడు, తన చెల్లెళ్ళే తనని బాధిస్తున్నారంటారు, లేకపోతే ప్రతిపక్షాలన్నీ కలిసి తనని బాధిస్తున్నాయంటారు. సరే, ఆయన సింపతి పొందే ప్రయత్నం, ఆయన తాపత్రయం మనకి అదే. శ్రీనివాస్ గారు సింపతి ఆయన పొందాలని పొందుతున్నారా, వాళ్ళు రేపు పెట్టారు కాబట్టి దాంట్లోంచి అడ్వాంటేజ్ డ్రా చేసుకుందామని అనుకుంటున్నారా ఆయన? సరే, వైస్ వర్సా ఏదైనా సరే, ఇప్పుడు ఏంటంటే మీరు ఇస్తేనే నేను తీసుకుంటాను, నేను తీసుకోవాలంటే మీరు ఇవ్వాలి, ఇవన్నీ మామూలే. ఇదేంటంటే ఎవరు దీన్ని తీసుకొచ్చారు అనేది కాదు కదా, ఇది బర్నింగ్ టాపిక్, ఇది రగులుతున్నటువంటి అంశం, ఇది ఏమీ చల్లబడలేదు కదా, దీనికి ఏమో కొలిక్కి తీసుకురాలేదు కదా, దీన్ని ఎవరిలో రగులుతోంది అంటే హత్య చేసి. శ్రీనివాస్ గారు, నాది చాలా బేసిక్ పాయింట్ నేను అడుగుతున్నానండి. కృష్ణాంజనేయులు గారు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఓ పాయింట్ అడుగుతున్నా. ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు, ప్లాసి యుద్ధం నాటి అంశాలన్నీ ఇవాళ ఎన్నికల ఎజెండాగా పెట్టుకుని రావటం, తెలుగుదేశంలో ఏదో మొత్తానికి ఒక డెర్త్ కనిపిస్తోంది, ఏదో లోపం కనిపిస్తోంది. ఒకప్పటి ప్రణాళికలు, ఒకప్పటి వ్యూహాలు అవన్నీ లుప్తమైపోయినాయా, మృగమైనాయా, చేసేవాళ్ళు లేరా, చేస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరా, నాయుడు గారి సే లేకుండా పోయిందా తెలుగుదేశంలో అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? మనకి ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ అంటారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఇప్పుడు మనకు తెలియదు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఏది జగన్ గారు దేవుడి స్క్రిప్ట్ లేండి, వారిని మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా. మరణించిన తర్వాత జగన్ గారు